మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం రాత్రి 2 లవంగాలతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న తీరని కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం రాత్రి లవంగాలతో ఏం చేయాలి, ఏం చేస్తే తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనే విషయాలను తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను జీవనోపాధి కోసం సమీప గ్రామాల్లో పూజలు చేసేవాడు. ఒకసారి ఒక ధనిక రైతు అతనికి ఒక ఆవు ఇచ్చి తన జీవనోపాధి కోసం మరికొంత సంపాదించుకోవడానికి ఆవు పాలను మార్కెట్లో అమ్ముకోమని చెప్పాడు. కానీ ఆ ఆవు చాలా బలహీనంగా ఉంది. అప్పుడు బ్రాహ్మణుడు భిక్షాటన చేసి ఆవును పోషించాడు. అలా ఆవు కొద్ది రోజులకే బలంగా మరియు ఆరోగ్యంగా అయ్యింది. ఒకసారి ఒక దొంగ బ్రాహ్మణుడు బాగా ఆరోగ్యంగా ఉన్న ఆవును చూసి దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు. ఒక రాత్రి అతను బ్రాహ్మణ ఇంటి వైపు వెళ్ళాడు. ఒక రాక్షసుడు కూడా గ్రామానికి సమీపంలో నివసించేవాడు. అతను మనుషులను మింగేసేవాడు. బ్రాహ్మణుడు ఆ ఆవును దొంగిలించడానికి బ్రాహ్మణ ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో దొంగ ఆ రాక్షసుడిని కలిశాడు. దొంగ రాక్షసుని పేరు అడిగాడు. రాక్షసుడు, నా పేరు మహారాక్షస, నేను మనుషులను తింటాను. ఈరోజు నేను బ్రాహ్మణుడిని మృంగి వేయబోతూ ఉన్నాను. అయితే మీరు ఎవరు అని అడిగారు రాక్షసుడు. నేను పెద్ద దొంగను, నాకు నచ్చిన దాన్ని నేను దొంగిలిస్తూ ఉంటాను. ఈరోజు నేను బ్రాహ్మణ ఆవును దొంగిలించాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. అలా అయితే మనమిద్దరము కలిసి వెళదాము అని మహారాక్షస అన్నాడు. ఇద్దరూ కలిసి బ్రాహ్మణ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో బ్రాహ్మణుడు బాగా నిద్రపోతూ ఉన్నాడు. దొంగ తన జేబులో నుండి ఒక పెద్ద కత్తిని బయటికి తీసి ఆవును కట్టివేసిన ప్రదేశం వైపుకు నడవటం ప్రారంభించాడు. కానీ రాక్షసుడు దొంగను అడ్డుకున్నాడు. నువ్వు కాసేపు ఆగు మిత్రమా అని రాక్షసుడు అన్నాడు. మొదట నన్ను ఆ బ్రాహ్మణుడిని తిన్నివ్వు, నువ్వు తర్వాత ఆవును దొంగిలించుకోవచ్చు అన్నాడు. లేదు అన్నాడు దొంగ, మీరు బ్రాహ్మణుడిని తినడానికి వెళ్ళేటప్పుడు అతను నిద్ర మేల్కొని పారిపోతాడు. ఆ సందర్భంలో ఇక్కడ చాలా గందరగోళం జరగవచ్చు మరియు దాని ఫలితంగా మీరు మీ బ్రాహ్మణుని తినలేకపోవచ్చు మరియు నేను ఆవును పొందలేను. అందువలన మొదట నేను ఆవును తీసుకుని వెళ్ళిపోతాను, ఆ తర్వాత నువ్వు వచ్చిన పని చేసుకో అని చెప్పాడు. ఇలా ఇద్దరూ తమ మధ్య తీవ్ర వాదనను ప్రారంభించుకున్నారు. బిగ్గరగా గొడవ పడేసరికి ఆ చప్పుడికి బ్రాహ్మణుడికి మెలకువ వచ్చింది. అతను వెంటనే మొత్తం పరిస్థితిని గ్రహించాడు. బ్రాహ్మణుడు తన మంత్రశక్తితో మరియు తన ఆధ్యాత్మిక శక్తులతో మహారాక్షసుని తగలబెట్టాడు. అది చూసి బెదిరిపోయిన అక్కడే దక్కుని ఉన్న దొంగను బ్రాహ్మణుడు ఒక్క కర్రతో కొట్టసాగాడు. దొంగ ఏడుస్తూ ప్రారంభించాడు. ఏడుపు ప్రారంభించి మరియు అతన్ని ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తాడు. ఆ విధంగా బ్రాహ్మణుడు రాక్షసుడి నుండి, అలాగే దొంగ నుండి తనను తాను రక్షించుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే, కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని కోరికలు అనేవి తీరవు. ఇలా తీరని కోరికలు ఉన్నవారు ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, 24 గంటల్లో మీ కోరికలు తీరే మార్గం తెలుస్తుంది. ఈ పరిహారం చేయడానికి ముఖ్యంగా కావలసినవి 2 లవంగాలు. లవంగాలు అందరి ఇళ్లల్లో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలలో లవంగాలు చాలా ముఖ్యమైనవి. లవంగాలకు తంత్ర మంత్రాలలో, యజ్ఞ యాగాదుల్లో విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. లవంగాలకు ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ లవంగాల పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. తీరని కోరికలు వెంటనే తీరిపోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే, ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను తీసుకోండి. ఈ 2 లవంగాలను ఎడమ చేతిలో పట్టుకుని ఇంట్లోని అన్ని గదుల్లో, అంటే బాత్రూంతో సహా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు
మీ ఇష్టదైవం యొక్క నామాన్ని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాలన్నీ కూడా మీ తల చుట్టూ 21 సార్లు తిప్పుకోండి. ఇప్పుడు ఒక గ్లాసులో లేదా బౌల్లో మంచి నీటిని తీసుకోండి. ఆ నీటిలో ఈ రెండు లవంగాలను వేసుకోండి. ఇలా చేసిన తర్వాత గ్లాసును లేదా బౌల్ను మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ మంచం కింద పెట్టండి. తలవైపు అయినా సరే పెట్టుకోవచ్చు, అళ్ళవైపు అయినా సరే పెట్టుకోవచ్చు. నేల మీద పడుకునే వారు కూడా తలవైపు గాని కాళ్ళవైపు గాని ఈ నీటిని పెట్టుకొని పడుకోండి. మరునాడు ఉదయం నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ నీటిని తీసి ఏదైనా మొక్క మొదట్లో పోసేయండి, లవంగాలతో సహా పోసేయండి. అలా పోసిన తర్వాత మనసులోని కోరికను చెప్పుకొని ఇంట్లోకి వచ్చేయండి అంతే. ఇలా 7 ఆదివారాలు ఈ పరిహారం చేయండి, ఖచ్చితంగా తీరని కోరికలు తీరిపోతాయి. ఈ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే 24 గంటల్లోనే మీకు మంచి మార్గం అలాగే మంచి మార్పు అనేది తెలుస్తుంది. కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి, దారులు తెలుస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు 2 లవంగాలతో ఈ పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకొని మీ జీవితంలో సంతోషంగా జీవించండి. అలాగే ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నవారు ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నది అనుకునేవారు, జ్వరం లేదా తలనొప్పి లేదా ఇతర కారణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి ఆదివారం కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా అభ్యంగన స్నానం చేసి సూర్యుడికి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఎర్రటి మందార పువ్వును ఉంచి ఎండుమిరపకాయల గింజలను కూడా వేసి గంధం పసుపు కుంకుమలు వేసి సూర్యునికి ఆర్జ ప్రదానం చేసినట్లయితే మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, లేదా అనారోగ్య సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైనా సరే వెంటనే తొలగిపోతాయని మన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అలాగే సూర్యుడికి ఆదివారం రోజు గోధుమతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఎవరైనా సరే చిన్నపిల్లలకు లేదా పేదవారికి పంచిపెట్టినట్లయితే మీకు ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మీ సమస్యలలో లేదా మీ పనులలో ఏదైనా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయి. ఆదివారం రోజు ఉదయం 9 గంటల్లోపు సూర్యుడికి ఆర్జ ప్రదానం చేసి ఆతిథ్య స్తోత్రాన్ని 3 సార్లు పఠనం చేసినట్లయితే మీకు తీరని కోరికలు ఉన్నా ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యనారాయణుడు. సూర్యనారాయణుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. కాబట్టి మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా మన పనులలో ఆటంకాలు జరుగుతూ ఉన్నా ఆదివారం రోజు ఈ చిన్న చిన్న పనులను ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా చాలామంది ఆదివారం మాంసాహారం తింటూ ఉంటారు. ఆదివారం పొరపాటును కూడా మన పూర్వీకులు మాంసాహారాన్ని తినేవారు కాదు. అందుకే వారు చాలా ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించేవారు. ఇటీవల కాలంలో అందరూ కూడా ఆదివారం సెలవు కాబట్టి మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తూ ఉన్నారు. కాబట్టి పొరపాటున కూడా ఆదివారం రోజు ఆహారాన్ని అంటే మాంసాహారాన్ని తినకుండా మానివేయండి. సాధ్యమైనంత వరకు ఈ నియమాలను పాటిస్తే మీ పనులలో విజయం కలుగుతుంది, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.